లేజర్ కాంతి లక్షణాలు. సాధారణ కాంతి జనకానికి, లేజర్కి మధ్య నాలుగు ప్రధాన తేడాలున్నాయి. ఇవి: ఒకటి సంబద్ధత, రెండు దిశనీయత, మూడు ఏకవర్ణీయత, నాలుగు తీవ్రత. ఈ లక్షణాల గురించి నేర్చుకుందాం. సంబద్ధత: పరమాణువులలో ఉత్తేజ స్థాయి నుండి భూస్థాయికి సంక్రమణ చెందే ఎలక్ట్రానులు దృగ్గోచర కాంతిని ఉద్గారిస్తాయని మీకు తెలుసు. సాధారణ కాంతి జనకంలో ఈ సంక్రమణ క్రమరహితంగానూ ఉంటాయి. ఏదైనా తెరపై ఒక బిందువును చేరే కాంతి ఖచ్చితమైన ప్రావస్థ సంబంధం లేకుండా ఉంటాయి. కానీ లేజర్ జనకంలో ఈ దృగ్విషయం అత్యంత క్రమబద్ధంగా నిర్దిష్ట ప్రావస్థతో కాలగమనంతో పాటు మారకుండా కాంతి ఉద్గారమవుతుంది. దీనినే కాల సంబద్ధత అంటారు. ఇది లేజర్ ఉత్పాదనలో అతి ముఖ్యమైనది. దిశనీయత: సాంప్రదాయక కాంతి జనకాలైన సాధారణ దీపాలు, టార్చ్ లైటు, సోడియం దీపాల నుండి కాంతి అన్ని వైపులా వ్యాపిస్తాయి. దీనిని అపసరణం అంటారు. కానీ లేజర్ నుంచి కాంతి కిరణాలు ఒకే దిశలో మాత్రమే ప్రయాణిస్తాయి. దీనినే లేజర్ కిరణాల దిశనీయత అంటారు. ఏకవర్ణీయత: సోడియం దీపం ఏకవర్ణ కాంతిని ఉద్గారిస్తుందని మీకు తెలుసు. అంటే సోడియం దీపపు గరిష్ట కాంతి తీవ్రత λ = 5893 angstroms వద్ద ఉంటుందని అర్థం. గరిష్ట కాంతి తీవ్రత λ = 5893 angstromsకు రెండు వైపులా 500 angstroms వరకు కూడా శూన్యం కాదు. ఈ విధంగా గరిష్ట కాంతి తీవ్రతకి రెండు వైపులా విస్తరించియున్న తరంగ దైర్ఘ్యాల గరిష్ట తీవ్రతని పట్టిక వెడల్పు లేదా అవధి అని అంటాము. తీవ్రత: ప్రమాణ కాలంలో వైశాల్యానికి అభిలంబంగా ప్రవహించే తరంగ శక్తిని తీవ్రత అంటారు. సాధారణ కాంతి జనకాల నుండి కాంతి గోళీయ తరంగాగ్రాల రూపంతో అన్ని దిశలలోనూ వ్యాప్తి